నమస్కారం. సిటీ కేబుల్ మరియు సిపిసి వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది భాస్కర్ రెడ్డి. ముందుగా ముఖ్య అంశాలు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలి. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలు కార్యకర్తలు. గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో జరిగే శ్రావణ మాస ఉత్సవాలు రద్దు చేసినట్లు ఆలయ కమిషనర్ అలవలపాటి ముకుందారెడ్డి వెల్లడి. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా విశేష సేవలు అందిస్తున్న ఎస్బి అంజద్ బాషా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని వైసీపీ నేతలు అహ్మద్ బాషా, ఇలియాస్, అజ్మతుల్లాలు ఆకాంక్షించారు. డిప్యూటీ సీఎం జన్మదినాన్ని పురస్కరించుకొని కరీం చప్పలి ఎన్ఆర్ఐ ట్రస్ట్ ఆధ్వర్యంలో కడప నగరం నూర్జహాన్ కళ్యాణ మండపంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత భారీ కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయంగా అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమన్నారు. ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్తో పాటు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు ఈ వేడుకలను అత్యంత నిరాడంబరంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందిన అంజద్ బాషా ప్రజల ఆశీస్సులతో మరిన్ని ఉన్నత పదవులు చేరుకొని ప్రజలకు సేవలు అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నేతలు, కార్యకర్తలు, ఎన్ఆర్ఐ ట్రస్ట్ విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు. రోజు మన ప్రియతమ నాయకులు డిప్యూటీ సీఎం శ్రీ ఎస్బి అంజద్ బాషా గారి బర్త్డే శుభ సందర్భంగా కడప నగరంలో ఒక పండగ వాతావరణంగా ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కానీ మా నాయకులైనటువంటి అంజద్ బాషా గారు ఈ కోవిడ్ థర్డ్ వేవ్ ఉండడం వలన ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ని చేసుకోకుండా ఆయన ప్రజల బాగోగులు మనకు మొదటి ప్రాధాన్యము. ఈ కోవిడ్ ఉండడం వలన మనం గుంపులుగా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయలేము, ఎక్కువ మంది వచ్చేస్తారనే ధ్యాసతో ఆయన ఈ బర్త్డేని ఏదైతే పార్టీ కార్యకర్తలకు వాళ్లకు మాత్రమే వదిలేసి ఆయన లేకుండా పోవడం జరిగింది. కానీ మన ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మేమందరము కలిసికట్టుగా ఈరోజు మన ఎన్ఆర్ఐ వింగ్, మన కరీం చప్పలి మరియు మన ఇలియాస్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. 20 కేజీల కేకు దానికి మన నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి ఒక పండగగా ఈ బర్త్డే సెలబ్రేషన్ని చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. మరియు ఎన్నో అన్నదాన కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతూ ఉండాలి అని తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. ఈరోజు మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి శ్రీ ఎస్బి అంజద్ బాషా గారి జన్మదిన వేడుకలను మన ఎన్ఆర్ఐ ఇలియాస్ అన్న గారి ఆధ్వర్యంలో నూరేజహాన్ ఫంక్షన్ హాల్లో జరుపుకోవడం జరిగింది. ఈ ఎన్ఆర్ఐల తరపు నుంచి ప్లస్ నేను ఒక 31st డివిజన్ కార్పొరేటర్ అజ్మతుల్లా ఖాన్ తరపు నుంచి మన ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజద్ బాషా గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకుంటూ ఆయనకు ఇంకా మంచి మంచి ఉన్నత పదవులు అలంకరించాలని ఆ దేవునితో ప్రార్థిస్తూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజానేత, గౌరవ ఉప ముఖ్యమంత్రి ఎస్బి అంజద్ బాషా గారి జన్మదిన సందర్భంగా కువైట్లో ఉన్న స్టాక్ గ్రూప్ అధినేత అయినటువంటి కరీం చప్పలి గారు ఒక భారీ కేక్, 20 కేజీల భారీ కేక్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టోటల్ ఏపీఎన్ఆర్టీఎస్ డైరెక్టర్గా మరియు ఎన్ఆర్ఐల తరఫున వారికి హార్దిక శుభాకాంక్షలు తెలుపుకుంటూ శ్రీ అంజద్ బాషా గారు పేద ప్రజలకు ఎన్నో మొదటి నుంచి శాసనసభ్యులు కాకముందు నుంచి ఎన్నో సేవలు చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఉప ముఖ్యమంత్రి అయినా కూడా ఎక్కడ గర్వానికి పోకుండా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ అందరికీ తమకు ఏదైనా సహాయం అడిగిన ఖచ్చితంగా ఆ సహాయాన్ని అందిస్తూ పోవడం నిజంగా హర్షణీయం. అటువంటి ఈ మనసున్న మహారాజు అంజద్ బాషా గారు
కడప పట్టణానికి ఎమ్మెల్యే కావడం శాసనసభ్యులు కావడం చాలా కడప పట్టణ ప్రజల అదృష్టంగా భావిస్తున్నాము అదే విధంగా దేవుడు వారిని వారి కుటుంబ సభ్యులను ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో చేసుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న చక్రాయపేట మండలంలోని గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలు రద్దు చేశామని ఆలయ సహాయ కమిషనర్ అలవలపాటి ముకుందారెడ్డి తెలియజేశారు అమెరికా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు కరోనా వైరస్ తరడు వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు శ్రావణ మాసంలో 4 వారాల పాటు విశేషంగా స్వామివారికి పూజలు నిర్వహిస్తామని కోవిడ్ కారణంగా స్వామివారికి ఏకాంతంగా పూజలు నిర్వహించినట్లు వెల్లడించారు స్వామివారి ఆశీస్సులు భక్తులపై అన్ని వేళలు ఉంటాయని ఈ విషయంగా భక్తజనం తమ వంతుగా సహకారాన్ని అందించాలని కోరారు భక్తులకు సంబంధించి ఎలాంటి అంశాలైనా మీడియా ముఖంగా తెలియజేస్తామని వివరించారు ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పలువురు భక్తులు పాల్గొన్నారు మన గండి వీరాంజనేయ స్వామివారి దేవస్థానంలో ప్రతి ఏటా జరుగు శ్రావణ మాస ఉత్సవాలు ఈ సంవత్సరం కోవిడ్ కారణంగా థర్డ్ వేవ్ కారణంగా రద్దుపరుస్తున్నట్లు ఏకాంతంగా పూజలు నిర్వహించమని జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వించారు వారి ఆదేశాల ప్రకారం ఈ సంవత్సరం శ్రావణ మాసంలో ఉత్సవాలు అయితే జరుగుతాయి కానీ ఏకాంతంగా దేవాలయంలోనే ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం భక్తులకు మాత్రం ప్రవేశం ఉండదు ఎందుకంటే అసంఖ్యాకంగా వేలాదిగా భక్తులు శ్రీ వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకోవాలన్న ఉద్దేశంతో ఎక్కువ మంది వస్తారు కాబట్టి అందులోనూ పాపాగ్ని నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున భక్తులు నదిలోకి పోయే అవకాశం కూడా లేనందున రోడ్ల మీదను తర్వాత మన దేవాలయ పరిసర ప్రాంతాల్లోనూ అధికంగా గుమిగూడడం జరుగుతుంది కాబట్టి ఇది సేఫ్టీ మెజర్స్ తీసుకున్నదానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని కలెక్టర్ గారు చెప్పారు ఉత్సవాలను భక్తుల ఈ శ్రావణమాస ఉత్సవాలలో భక్తులకు ప్రవేశం లేకుండా ఈ శ్రావణమాస ఉత్సవాలు ఏకాంతంగా జరపమని ఆదేశించారు కాబట్టి వారి ఆదేశాల మేరకు మేము ఉత్సవాలను అదేవిధంగా నిర్వహిస్తామని తెలియజేస్తూ భక్తులందరూ ఈ విషయంలో సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాం కోవిడ్ థర్డ్ వేవ్ కారణంగా శ్రావణమాస ఉత్సవాలని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏకాంతంగా అత్యంత ఘనంగా దేవస్థానం వారు నిర్వహిస్తూ భక్తులకు మాత్రము నెలపొడవున దర్శనాలు రద్దు చేయడం అనేది లోకం ప్రజల యొక్క క్షేమార్థము నిత్యం కూడా మేము దేవస్థానంలో ఏకాంతంగా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని నిత్యం పూజలు చేస్తూ దేవాదాయ శాఖ వారి టీఎంఎస్ ఆన్లైన్ సేవల ద్వారా పరోక్ష సేవలను కూడా భక్తాదులు జరిపించుటకు వారి యొక్క పరోక్ష సేవల ప్రకారంగా వారు గోత్రనామాల్ని మాకు ఆన్లైన్లో పంపించడం ద్వారా వారికి కూడా సేవలు చేయాలని కూడా మాకు దేవాదాయ శాఖ వారు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది కావున భక్తాదులందరూ కూడా స్వామివారి యొక్క సేవలు ఏదన్నా ఉంటే ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మీరు సేవల్లో పాల్గొనవచ్చు దానికి సంబంధించినటువంటి లింక్ కూడా మేము దేవస్థానం తరపున గూగుల్ మీట్ ద్వారా ప్రసారం చేయడానికి సన్నాహాలన్నీ కూడా సిద్ధం చేస్తున్నాము భక్తాదులకు మనవి ఇంటి వద్దనే ఉండి మీరు స్వామివారి దర్శనం చేసుకోవాలని మనవి రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి తక్షణమే వాటిని పరిష్కరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోమ వీరాజు డిమాండ్ చేశారు రైతు సమస్యలను పరిష్కరించడంతో పాటు వారిని ఆదుకోవాలని కోరుతూ కడప కలెక్టరేట్ ఎదుట బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించింది ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ రైతులకు ఎంతో ప్రయోజనకారిగా ఉండే డ్రిప్ పరికరాలను సబ్సిడీపై అందించి ఆదుకోవాలని కోరారు రాజస్థాన్ తర్వాత తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం రాయలసీమని తెలిపారు ఇలాంటి రాష్ట్రాలకు డ్రిప్ ఇరిగేషన్ కోసం కేంద్రం 10,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరుగుతుందన్నారు గత ప్రభుత్వ హయాంలో 900 కోట్లు సూక్ష్మ సేద్య పరికరాల బకాయిలు ఉండగా ఈ ప్రభుత్వం డ్రిప్ పరికరాలు సబ్సిడీ కింద అందించడంలో విఫలమైందన్నారు జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ పాల ఫ్యాక్టరీ మూతపడినా పట్టించుకునే నాదురు లేడని విమర్శించారు కార్మికులకు ఉపాధి కల్పించి ఈ ఫ్యాక్టరీలను సత్వరమే తెరిపించాలన్నారు రైతాంగానికి సహాయపడడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఈ విషయంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించిందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు రాయలసీమ జిల్లాలో రాజస్థాన్ తర్వాత వర్షపాతం అతి తక్కువగా ఉండేటువంటి ప్రాంతం ఇలాంటి ప్రాంతాలని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత
దేశవ్యాప్తంగా ఉన్న ఇలాంటి జిల్లాలకు 10000 కోట్లు అలానే మరొక 13000 కోట్లు రెండు అంశాలను ఆధారంగా డ్రిప్ ఇరిగేషన్ కి అలానే మెకనైజ్డ్ యంత్ర పరికరాల కోసం నిధులను దేశవ్యాప్తంగా కేటాయించడం జరిగింది ఇది ఈ నిధులతో గతంలో ఈ ప్రాంతంలో 14 తర్వాత ఈ ప్రాంతంలో పండ్ల తోటలు కూరగాయలు ఎక్కువ పండే పరిస్థితి ఉంది ఈ సందర్భంలో గత ప్రభుత్వంలో కొంత డ్రిప్ ఇరిగేషన్ అది సౌకర్యం ఏర్పాటు చేశారు ఆ ప్రభుత్వ కాలంలో 900 కోట్ల రూపాయలు బకాయి పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మాత్రం కూడా టెండర్లు పిలవడం గాని ఈ డ్రిప్ ఇరిగేషన్ గురించి తుంపర ఇరిగేషన్ గురించి ఆలోచించడం గాని అలానే అనేక యంత్ర పరికరాలు వరి కోత మిషన్లు గాని స్ప్రేస్ గాని వీటిలకండిట్లకి సబ్సిడీ తో ఇచ్చేటువంటి ఆలోచన జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క జిల్లాలో అరటి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అరటి గాని బొప్పాయి గాని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే పరిస్థితి ఉంది వీటిని వేటిని కూడా పట్టించుకోకుండా గత సంవత్సరం డ్రిప్ కావాలని డీడీలు కట్టిన వాళ్ళు ఈ జిల్లాలోనే 2500 మంది ఉన్నారు వాళ్ళెవరికి కూడా ఏ విధమైనటువంటి సౌకర్యం కల్పించేటువంటి పరిస్థితి లేదు ఈ జిల్లాలో ఏపీ కార్ రైతాంగానికి ఉపయోగించే దాన్ని ఇప్పటివరకు దాని మీద చర్యలు తీసుకునేటువంటి దాఖలాలు లేవు ఈ జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీ మూతబడిపోయింది చిత్తూరులో రెండు షుగర్ ఫ్యాక్టరీలు మూతబడిపోయి షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే పరిస్థితి లేదు ప్రైవేటైజ్ చేసే ఆ షుగర్ ఫ్యాక్టరీలు మూతబడిపోతే ఈ జిల్లాలో డైరీ కూడా అదే పరిస్థితి ఇవన్నిటిని మూతబెట్టడం రైతాంగానికి ఇతోదికంగా సహాయపడేటువంటి ఇలాంటి చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఇలాంటి చర్యల మీద రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని ముందుకు వెడుతుందని ఇవాళ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇక్కడి నుంచి ఉద్యమానికి సిద్ధపడింది రాష్ట్రంలో ఇక్కడ ఈ ఉద్యమాన్ని మేము ప్రారంభించాం మిగతా జిల్లాల్లో కూడా ఇదే విధంగా ఎక్కడ రాష్ట్రవ్యాప్తంగా మెకనైజ్డ్ పరికరాలను ఇవ్వడం మానేయడం కానీ అలానే ఈ జిల్లాలో ఉన్నటువంటి పశువుల హాస్పిటల్ని 132 పశువుల హాస్పిటల్ని వాటిలన్నింటినీ మూసేయాలని మండలానికి ఒకటే పెట్టాలని అనేక రకాల రైతాంగాన్ని ఇబ్బంది పెట్టేటువంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న దృష్ట్యా మేము ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసామని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవి రమణారెడ్డి అటు ప్రజాప్రతినిధిగా ఇటు సాహితీవేత్తగా అందించిన సేవలు ప్రశంసనీయమని సిబిఐ రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తెలియజేశారు. ప్రొద్దుటూరుకు చెందిన లక్ష్మీనారాయణ ఎంవి రమణారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఎంవీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజాప్రతినిధిగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు విశేష సేవలు అందించిన ఎంవీఆర్ సాహిత్యపరంగా కూడా అనేక రచనలు చేసి సాహిత్యాభిమానుల ప్రశంసలు పొందారన్నారు. ఆరోగ్యం సరిగ్గా సహకరించిన స్థితిలో కూడా రచనలు చేయడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎంవీఆర్ను లక్ష్మీనారాయణ సత్కరించి అభినందనలు తెలియజేశారు. అలాగే ఎంవీఆర్ కుటుంబ సభ్యులు కూడా లక్ష్మీనారాయణను ఈ సందర్భంగా సత్కరించారు. అనంతరం ప్రొద్దుటూరు పట్టణం నడిబొడ్డున ఉన్న పుట్టపర్తి నారాయణాచార్యుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి సాహితీపీఠం ఇతర స్వచ్ఛంద సంఘాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు పోలీసులు సీజ్ చేసిన కారు మంటల్లో దగ్ధమైన సంఘటన ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. జిల్లాలోని ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా గురువారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో చెత్త చెదరాలు అనుకోకుండా తగలబడగా అక్కడే ఉన్న ఓ కారుకు మంటలను అంటుకొని దగ్ధమైపోయింది. పోలీసులు ఓ కేసులో ఈ కారును సీజ్ చేయడంతో చాలా కాలంగా అక్కడే ఉంటుంది. ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు కొద్దిసేపు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన స్థలానికి సమీపంలోనే ఫైర్ ఆఫీస్ ఉండడంతో హుటాహుటిన సమాచారం అందుకున్న వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను ఆర్పివేయడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
ప్రజల అభిమాన నేతగా ఉంటూ రాష్ట్ర ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్ని నిర్వహించుకుంటూ ఉన్నత స్థానాలకు చేరుకోవాలని వైసీపీ ఎస్సీసీల నేత గరుడాద్రి అమ్జద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాలు ఆకాంక్షించారు. డిప్యూటీ సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని కడప నగరం ప్రేమాలయం నిరాశ్రయుల వసతి గృహంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయంగా అమ్జద్ బాషా ఎదిగిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా ఆయన పనితీరు ప్రత్యేక ప్రశంసలని పొందిందని తెలిపారు. అటువంటి నాయకుడు కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్న నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జన్మదిన వేడుకలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. ఆయన ఆదేశాలతో ఈ వేడుకలను నిరాశ్రయుల వసతి గృహంలో పేదలకు ప్రయోజనకరంగా ఉండేలా రీతిలో నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అమ్జద్ బాషా రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు అలంకరించి ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఎస్సీసీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన ప్రియతమ నాయకులు డిప్యూటీ సీఎం ఎస్బి అమ్జద్ బాషా గారి బర్త్డే శుభ సందర్భంగా ప్రేమాలయ నిరాశ్రయుల వసతి గృహంలో ఈరోజు గరుడాద్రి అన్న, మన సంపత్, చైతన్య వాళ్ళ యొక్క మిత్రబృందం యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క కోవిడ్ మహమ్మారి యొక్క థర్డ్ వేవ్ స్టార్ట్ అయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ యొక్క సూచనలను పాటిస్తూ మన నాయకులు బర్త్డే జరుపుకోకూడదు అని నిశ్చయించి, కానీ మనం కార్యకర్తలము నాయకులము మన కడప జిల్లా వాసులం అందరము మనం కలిసికట్టుగా అన్నదాన కార్యక్రమాలు లాంటి మంచి కార్యక్రమాలు చేసి ఆయన నిండు నూరేళ్ళు ఆయుష్తో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి దేవుడితో ప్రార్థిస్తూ ఈ యొక్క ఇటువంటి మంచి కార్యక్రమాలు మరెన్నో ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. ఆయనకు కడప నగరవాసులు జిల్లావాసులు ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలు, కడప జిల్లా ముద్దుబిడ్డ మా అధినాయకులైనటువంటి శ్రీ ఎస్బి అమ్జద్ బాషా గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని కడప నగరంలోని ప్రేమాలయం నిరాశ్రయుల వసతి గృహం నందు పేదలు, నిరాశ్రయులు, వృద్ధులు వారి యొక్క మధ్యలో వారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం, ఇవంతా కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి ఆదేశానుసారం మేము చేస్తున్నాం. ఎందుకంటే వారు చెప్పారు, థర్డ్ వేవ్ కోవిడ్ ఉన్న సిచ్యువేషన్లో, పాండమిక్ సిచ్యువేషన్లో మనము ఎంటర్ అవుతున్నాము కాబట్టి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారము నేను వీటికి దూరంగా ఉంటున్నాను కాబట్టి ఎవరైతే సేవా కార్యక్రమాలు, ఎవరైతే పేదలు నిరాశ్రయులు వాళ్ళకు మనవంతు సహాయ సహకారాలు అందిస్తూ వారికి వారి మధ్యలో చేసుకుంటే వారి యొక్క ఆశీస్సులతో వీరి యొక్కకు ఇంకా కూడా జరగబోయే రోజులలో ఇంకా కూడా వారు రాజకీయంగా ఉన్నతమైనటువంటి పదవులు అధిరోహించాలని, ఆ భగవంతుడు వారికి ఇంకా కూడా గొప్పగా ఆరోగ్యము అష్టైశ్వర్యాలు కూడా అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారి సోదరులైనటువంటి అహ్మద్ అన్న గారు విచ్చేసినారు. వారికి నేను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కడప జిల్లా ఎస్సీసీల్ అయినటువంటి గరుడాద్రి ఆధ్వర్యంలోనూ జాషువా సంపత్తు ఇంకా ఇక్కడికి వచ్చినట్టు మహిళా నాయకులందరి ఆధ్వర్యంలో ఇది చేస్తాము. జరగబోయే రోజులలో సేవా కార్యక్రమాలు ఇంకా కూడా మరింతగా ముందుకు పోతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈనాడు కడప జిల్లాలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మైనారిటీలకే కాదు బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా అందుబాటులో ఉంటూ మాకందరికీ కూడా వారి యొక్క ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని, వారి యొక్క నాయకత్వంలో మేమందరం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా అహ్మద్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించి వారి న్యాయమైన డిమాండ్లను ఆమోదించాలని ఏఐటీసీ రాష్ట్ర నాయకులు ఓబిలేస్ డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం మధ్యాహ్న భోజన కార్మికులు ఏఐటీసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబిలేస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు చెప్పినట్లుగా 10,000 వేతనం ఇవ్వకపోగా కరోనా పేరుతో వారి వేతనాన్ని తగ్గించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను తాము స్వాగతిస్తున్నామని, అలాగని ప్రణాళికబద్ధంగా వ్యవహరించకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అనేక ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు 21000 రూపాయల వేతనంతో పాటు బకాయిలు చెల్లించాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులను చెల్లించాలని, వంట పాత్రలు ఇవ్వడంతో పాటు ఇతర డిమాండ్లను ఆమోదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఏటీసీ నాయకులతో పాటు జిల్లాలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఆయన చెప్పినటువంటి లేదా ఆయన వివిధ వర్గాలకు చేసినటువంటి వాగ్దానాలు హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలుపరచడంలో ఒక నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాడు. ఫెయిల్ అయినాడని చెప్పలేను కానీ ఒక నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాడు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఈ రాష్ట్రంలో దాదాపు 80,000 మంది మధ్యాహ్న భోజన కార్మికులు ఉన్నారు. వారికి 10,000 రూపాయలు జీతం పెంచుతాను అని చెప్పాడు. 10,000 రూపాయలు పెంచాలా? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పటికే 3,000 రూపాయలు ఇస్తూ ఉండినారు మధ్యాహ్న భోజన కార్మికులకు నెల జీతం. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ దుర్ముహూర్తంలో వచ్చాడో తెలియదు కానీ దేశాన్ని ప్రపంచాన్ని కరోనా కబలించింది. ఆ కరోనా కాలంలో లాక్డౌన్ విధించారు, స్కూళ్ళు జరగలేదు కాబట్టి మీరు పని చేయలేదు కదా, మీకు 3,000 ఎందుకులే, 1,000 అని చెప్పేసి 1,000 రూపాయలే ఇచ్చారు. స్కూళ్ళు జరగకపోవచ్చు కానీ ఆ స్కూళ్ళను నమ్ముకొని పనిచేసేటువంటి వాళ్లకు కడుపుకు తిండి కావాలి కదా, ఆ తిండి మామూలుగా తగ్గించలేరు. తగ్గిస్తే మనిషి కింద పడిపోతాడు, శక్తి లేక నీరసించిపోతాడు. మరి అక్కడ అట్లా కూడా దెబ్బతీశారు. రెండోది జగన్మోహన్ రెడ్డి మంచం ఉన్నంత వరకు కాళ్ళు చంపుకోవాలి, మంచం దాటి కాళ్ళు చంపేశాడు. ఏం చెప్పాడు? మీకు అందరికీ గోరుముద్ద ప్రకటిస్తాను అన్నాడు. గోరుముద్ద అని దాంట్లో ఏదైనా చెప్పాడు, కిచిడి అని చెప్పాడు, చిరికాయ ఉంటలేనని చెప్పాడు, తర్వాత పోతే స్వీట్ అన్నాడు, గుడ్డు అన్నాడు, ఏమేమో చెప్పాడు, గడ్డి గుడ్డు అని చెప్పేసి దానికి అవన్నీ ఇచ్చేది మంచిదే పిల్లలకు పోషకాహారాలు, మేము కూడా దాన్ని ఖండించడంలా. కానీ నువ్వు ప్రకటించిన తర్వాత అవన్నీ కొనుక్కోవడానికి కావాల్సిన డబ్బులు ఎంత అవుతుందో దాని బడ్జెట్ ఎంత అది ఇవ్వకుండా నేను ఇది పెడతానని చెప్పేస్తే ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి పథకాల మాదిరి ఉంటుంది. నవరత్నాలని ప్రకటించావు, ఇప్పుడు ఆ నవరత్నాల కింద చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, భరోసా కావచ్చు, ఓటు కావచ్చు, ఇవన్నీ తగ్గించడానికి కొత్త సాకులు ఎత్తుకుతూ ఉన్నారన్నమాట. ఒక ఇంట్లో 2 రావు అని చెప్తున్నారు. మరి ఆటో తోలేటువంటి వాటి ఇంట్లో వాళ్ళ పిల్లలు కూడా బతికిపోతూ ఉంటారు. మరి అక్కడేమో అమ్మఒడి వర్తించాల్సిందే, ఆటో వాడికి చేయూత ఇవ్వాల్సిందే. మరి ఇవంతా చేత కాకపోయి మధ్యలో ఓడు అనేటువంటి పద్ధతిలో ఇట్లా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది సరైనది కాదు. ఈ సందర్భంగా మేము మధ్యాహ్న భోజన కార్మికులకు 10,000 రూపాయల జీతాలు పెంచాలి, పాత బకాయిలన్నీ 3,000 రూపాయల లెక్కన చెల్లించాలి, తర్వాత వంట సామాను వంట పాత్రలకు కావాల్సినటువంటిది ఇవ్వాలి, అలాగే మెనూ ప్రకటిస్తే ఆ మెనూకు తగ్గట్టుగా దాని ధరవరల ప్రకారంగా ఆ పిల్లలు కూడా పెంచాలి, వేతనాలు కూడా పెంచాలి, అటువంటిది ఇవ్వాలి. అవన్నీ ఇవ్వకుండా మోసం చేస్తున్నారు కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాం. మరి ఇప్పటికైనా మించిపోయింది లేదు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెంటనే 10,000 రూపాయలు చేయాలి, ఇవన్నీ మేము అడిగినట్టు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏఐటీసీ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వేంపల్లిలోని స్థానిక శ్రీ ఒల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో కోవిడ్-19 నిబంధనలతో వైభవంగా భక్తి శ్రద్ధలతో నాగుల చవితి ఉత్సవాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు గిరిస్వామి నేతృత్వంలో వేకువజామునే ఒల్లి దేవసేవన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకంతో ప్రత్యేక అలంకారం చేశారు. ఆలయంలో గల నాగుల పుట్టలో పాలు పోసి భక్తులు పూజా కార్యక్రమాలు చేపట్టారు. భక్తులు ఉపవాసాలతో పూజలు చేసి భక్తిని చాటుకున్నారు. ఓబీసీ గుర్తింపు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలిపెట్టడాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ నాయకులు హరిప్రసాద్ తెలియజేశారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన హయాంలో అసెంబ్లీలో ఈడబ్ల్యూఎస్ బిల్లు పెట్టి కేంద్రానికి పంపగా అనంతరం అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరో హైకోర్టులో పిలివేశారని పేర్కొంటూ దానిని అడ్డుకోవడం జరిగిందన్నారు. ఇటువంటి తరుణంలో కాపులకు తగిన గుర్తింపు లభించేలా ఈడబ్ల్యూఎస్లో 5% రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. ఈ విషయంగా ఇప్పటికే కాపు వర్గాలకు అన్ని విధాలా నష్టపోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి కాపు సామాజిక వర్గం మేలును కాంక్షిస్తూ ఈడబ్ల్యూఎస్లో 5% రిజర్వేషన్ కల్పించి వారిని అన్ని విధాలు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు కాపు నేతలు పాల్గొన్నారు. నిన్నటి రోజు కేంద్రము ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాజ్యసభలో అయితేనేమి, పార్లమెంట్లో అయితేనేమి, ఓబీసీలు గుర్తింపును రాష్ట్ర ప్రభుత్వాలకే
ఇవ్వడం హర్షించదగ్గ విషయం. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఓబీసీలను గుర్తించాలంటే కేంద్రానికి పర్మిషన్ ఉండేది. ఇప్పుడు అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఇక్కడ పరిస్థితులు తెలుసు కాబట్టి వాళ్ళకి ఇవ్వడం అనేది నిజంగా మోడీ గారు అయితేనేమి అమిత్ షా గారు అయితేనేమి హర్షించదగ్గ విషయము. వాళ్ళిద్దరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విన్నపం చేస్తున్నాం. ఓబీసీలో కాపులకు 5% కల్పించాలి, నీకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి ఉంటే 5% కల్పించండి అని చెప్పి ఒక డిమాండ్ చేస్తున్నాం. ఇదనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా కూడా ఉద్యోగాలు పోయారు. అదేవిధంగా చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితేనేమి మెడికల్ గ్రాడ్యుయేట్స్ అయితేనేమి అన్నీ కూడా నష్టం జరిగింది. కానీ ఈరోజు ఒక అవకాశం వచ్చింది. ఆ దినం ఈడబ్ల్యూఎస్లో చేయలేని క్యాన్సిల్ చేశా కాబట్టి ఈ దినం మీరు కనీసం ఇప్పుడైనా మాకు ఒక 5% అలాట్ చేసి, అయితే ఇతర కులాలకు నష్టం జరిగే విధంగా మేము అడగడం లేదు. ఇతర కులాలకు నష్టం జరగకుండా మాకు న్యాయం చేయమని చెప్పి మాత్రం మేము కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ రాజకీయ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేస్తే టీడీపీకి పట్టిన గతే ఇతర పార్టీలకు పడతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు హెచ్చరించారు. కడప జిల్లా అయ్యవారిపల్లెలో జరిగిన ఘర్షణలో తీవ్రంగా గాయపడి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోపు చిన్న నరసింహులను సోము వీర్రాజు పార్టీ నాయకులతో కలిసి పరామర్శించారు. గాయపడిన నరసింహుల కుటుంబానికి ధైర్యం చెప్పారు. వైద్యం అందిస్తున్న డాక్టర్లతో నరసింహుల ఆరోగ్య పరిస్థితిని స్వయం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ నాయకులు కార్యకర్తలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ దాడులకు భయపడేది లేదని, ప్రజా సమస్యలపై బీజేపీ ఉద్యమబాట పడుతుందని, రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టున్నామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో దాడులు జరగకుండా పోలీసులు జరిగిన తగిన చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు, ఆ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రాజుపాలెం మండలంలో అయ్యవారిపల్లి గ్రామంలో ఈ టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ఇక్కడ ఉద్యమం చేసిన సందర్భంలో వెంటనే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆ గ్రామం నుంచి వచ్చినటువంటి అనేక వ్యక్తుల మీద అర్ధరాత్రి దగ్గర పెద్ద ఎత్తున దాడి చేయడం జరిగింది. అనేక మంది కత్తిపోట్లు గాయాలు, వారు మానసికంగా విపరీతంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి. వారిని అందరినీ కొంత ఇక్కడ ఉన్న పార్టీకి సంబంధించిన పెద్దలు అన్ని విధాలుగా సహకరించి హాస్పిటల్లో జాయిన్ చేయడం, ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ గారు రమేష్ గారు కూడా శ్రద్ధాశక్తులతో వారికి ట్రీట్మెంట్ చేయడం, ఇది కాకుండా గ్రామంలో వారిని వారి ఫందాలో వారికి సంబంధించిన అనేక రకాల ఇబ్బందులకు గురి చేసేటువంటి పరిస్థితిని కూడా వైసీపీ ప్రభుత్వం నిర్మాణం చేస్తుంది, ఎమ్మెల్యే నిర్మాణం చేస్తున్నారు. ఆ గ్రామంలో కాలువల వాళ్ళు ఎవరైతే బీజేపీలో ఉండి పార్టీ వైపున ఉన్నారో వాళ్ళకు సంబంధించిన పొలాల విషయంలో, నీటిని ఇచ్చే విషయంలో అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ విధమైనటువంటి పోకడల మూలంగా తప్పకుండా గతంలో తెలుగుదేశం ఏ విధంగా అయితే ఇబ్బంది పడిందో అదే ఇబ్బందిని వైసీపీ ప్రభుత్వం కూడా ఎదుర్కోబోతుందని నేను స్పష్టంగా తెలియజేస్తూ, ప్రజా సమస్యల మీద గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు స్థానికంగా ఉన్నటువంటి అంశాలని, స్థానికంగా కేంద్రం ఇచ్చినటువంటి వివిధ రకాలైనటువంటి నిధులని ప్రధానికానికి చెప్పి బీజేపీ బలోపేతానికి గట్టి ప్రయత్నం ఈ రాష్ట్రంలో చేయడం జరిగింది. నిరుద్యోగ యువత ఇబ్బందులను గుర్తించి వారికి తగిన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సాయినాథ్ శర్మ డిమాండ్ చేశారు. పాలక ప్రభుత్వంపై తమ పార్టీ నాయకులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ భట్ల సాయినాథ్ శర్మ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ 6 మండలాల తెలుగు యువత అధ్యక్షులు కమలాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి రైల్వే గేటు మీదుగా పంచాయతీ కార్యాలయంలోని గాంధీ విగ్రహానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు సంఘీభావం తెలిపిన సాయినాథ్ శర్మ మాట్లాడుతూ, నాటి ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం 230,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి, నేడు 10,400 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.
ప్రతి ఏట మెగా డిఎస్ నిర్వహించి ఉద్యోగ ఖాళీలను ప్రతి సంవత్సరం భర్తీ చేస్తామని హామీ ఇచ్చి విస్మరించడం సరికదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగుల కోసం విడుదల చేసిన 10,000 ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ను వెంటనే రద్దు చేసి 2,30,000 ఉద్యోగాలతో నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు, టీడీపీ నేతలు, నిరుద్యోగులు పాల్గొన్నారు. 2,50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రి గారు జాబ్ క్యాలెండర్ ఒక బోగస్ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి మొత్తం నిరుద్యోగులందరినీ కూడా నట్టేటముంచేటువంటి పరిస్థితి చేశాడు. దీని నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము చేసే తెలుగు యువత ఆధ్వర్యంలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మన వేలారెడ్డి గారి ఆధ్వర్యంలో 6 మండలాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, తెలుగు యువత అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా విజయవంతంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మేము గాంధీ విగ్రహానికి మహాత్మా గాంధీ అయినటువంటి ఆయనైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి నిరుద్యోగులను మోసగిస్తే పుట్టగతులు ఉండవు, నిరుద్యోగులను మోసగించవద్దని, నిరుద్యోగులను కాపాడవలసిందిగా కోరుకుంటూ ఈరోజు అందరము కలిసి మహాత్మా గాంధీ విగ్రహానికి మేము క్షీరాభిషేకం చేయడం జరిగింది. జలాభిషేకం చేశాం, క్షీరాభిషేకం చేశాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అమ్జద్ బాషా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలి. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలు, కార్యకర్తలు. గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో జరిగే శ్రావణ మాస ఉత్సవాలు రద్దు చేసినట్లు ఆలయ కమిషనర్ అలవలపాటి ముకుందారెడ్డి వెల్లడి. రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. కలెక్టరేట్ ఎదుట జరిగిన ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.